హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా పశు సంవర్ధక శాఖలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి పశు సంవర్ధక శాఖలో 4 పౌల్ట్రీ అటెండర్ పోస్టులతో రిక్రూట్మెంట్ అనేది విడుదల కావడం జరిగింది. మరి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలను మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. మరి చూసుకున్నట్టయితే ఉద్యోగ ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే మొత్తం 4 పౌల్ట్రీ అటెండర్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా రిలీజ్ అయింది. మరి దీని యొక్క ఏజ్ చూసుకున్నట్టయితే, ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ రూల్స్ ప్రకారము ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి కావాల్సినటువంటి విద్యార్హతలు చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగానికి కేవలం 10th పాస్ అయితేనే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జీతం వివరాలు చూసుకున్నట్టయితే ఒకవేళ ఈ జాబ్లో సెలెక్ట్ అయినటువంటి వారు ఉంటే వారి శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 30,000 రూపాయల వరకు కూడా ఉంటుందని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక అప్లికేషన్ యొక్క ఫీ చూసుకున్నట్టయితే మీరు ఈ ఉద్యోగానికి ఈ 22 మే నుంచి ఆల్రెడీ అంటే ప్రారంభమైంది. సో ఈ 15 జూన్ వరకు ఉంది అండి. మరి 15 జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు. సో ఈ ఎగ్జామ్ పరీక్ష విధానం ఎలా ఉంటుందని అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం అనేది జరుగుతుంది. మరి పరీక్ష తేదీలు అనేది ఎప్పుడు అంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేది వెల్లడించలేదు. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను అన్నీ నమోదు చేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేసేసి అప్లై చేసుకోవచ్చు. మరి దీని యొక్క ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క రిక్రూట్మెంట్లో మీకు జాబ్ రావాలని మన ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి, నేను మీ వంకల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.